రమ్మి వేద్దామా? డమ్మీయా? రమ్మి అదేలే. ఇది పడుకో. అరే కరెక్ట్ గా ఒకసారి పెట్టావు కదా రామయ్య. రాజారాం ఉన్నారా? మీరెవరు? ఆయనతో పనుంది. ఎవడై ఉంటాడు? అడుక్కోడానికి వచ్చాడేమో. డొనేట్ కేసా? డొనేట్ కేసా? డొనేషన్. దీనిలో మబ్బు ఒకటి నొరకో. రాజారాం గారు లేరు, ఆయన ఎప్పుడు వస్తారో ఏమో, కాసేపు ఆగిరా. ఈ ఎండలో వెళ్ళి నేను మళ్ళీ రాలేనులే. అంచేత అయ్యగారి గొడుగు కావాలా? అదేం లేదు, ఆలస్యం అయినా ఆయనతో మాట్లాడి వెళ్ళాలి. సరే కూర్చొని మాట్లాడు. రమ్మి వచ్చిందే. రమ్మియ్యా ఆడతావా? నాకు ఈ ప్యాకట్ రాదు. నేను అడిగానా? లేదులే. ఏంటి ఇంకా రమ్మి రాలేదా? ఇంకా రాలేదా? మా మూడు వాళ్ళు ఎక్కడా? మీ ముగ్గురు రాణలేదా? మీ ముగ్గురు రాణలా? చెలికత్తెలు. నేనే గెలిచాను. నా మూడు రాళ్ళు ఇక్కడ ఉన్నాయి, నువ్వు దొంగాడుతున్నావు. ఫ్రాడ్. ఇదిగో ఈ రాంగులు ఫ్రాడ్లు మాంసలే లేవు. మీ గొప్ప వంశం గురించి నాకు తెలియదా? మీ నాన్న మిలిటరీలో పనిచేస్తున్నాడని చెప్పాడు. తర్వాత చూసినప్పుడు గానీ తెలియలేదు ఆయన మిలిటరీ హోటల్లో పనిచేస్తున్నాడని. గొప్పగా కనిపెట్టావులే. నువ్వు మాత్రం ఏమిటి, ఈ తోకలో పండే కాయగూరలు అన్నిటిని ఇక్కడే కోసేసి ఇక్కడే 150 అమ్మేస్తున్నావుగా. ఇదిగా నువ్వు మాత్రం తక్కువ తింటున్నావా? ప్రతి మాసం స్టోర్ రూమ్ లోంచి 4,000-5,000 సరుకులు తరలించేసి కిచెన్ రూమ్ కిటికీలోంచి అమ్మేసి 1,000-2,000 సంపాదించటం. సరే సరే, మనిద్దరు గొడవతో మనందరి రహస్యాలు బయటపడిపోతున్నాయి. ఆపి ఆపి వాగుడు ఆపి. సర్లే రే ఆగరా. ఏంటి నా పెన్ను ఎందుకు తీసావు చెప్పు నువ్వు. నా పెళ్ళి ఇంటి లేదు అందుకని తీసారు. ఇప్పుడు ఏంటి ఇచ్చారా? ఏమన్నా ఏం చేస్తావేంటి? ఒళ్ళు రోలు కొడతాను. నేను ఇచ్చే ఇరిచేస్తాను, ఇరుసు చూద్దాం. ఆ పిల్లల్ని విడదీయరే. విడదీస్తే మళ్ళీ మామూలేనయ్యా, నీకంత ఓపిక ఉంటే విడదీస్తుడు. ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఎత్తిన చుట్టూ కూడా ఉండదు. ఊరుకోవయ్యా. ఏం లేదమ్మా, పెన్ను కోసం కొట్టుకుంటున్నారు అంతే. నా దగ్గర రెండు పెళ్ళున్నాయి.